హలో ఫ్రెండ్, ఇవాళ మన షోకి స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఆయన ఊరికి ఓ పట్టణ అర్థం కాడుగా, ఊరిని అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయడు. ముందు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత గెస్ట్ తో మాట్లాడదాం. వీడియో చూసారుగా, ఈ పాటికే మీకు అర్థమైపోలా ఆ గెస్ట్ ఎవరో. హలో కుర్మ, సారీ వర్మ, ఏందా వీడియో? అది నా సినిమా ట్రైలర్ బాబ్జీ. అది షార్ట్ ఫిలిం కాదు, సినిమా ట్రైలర్ అని నాకు తెలుసు వర్మ. అసలే కులాల రచ్చలో మన స్టేటు బీహార్ ని మించిపోతుందని అందరూ భయపడి చేస్తుంటే, నువ్వు ఇట్టా కులాల కంపెనీ ఇంకా వ్యాప్తిస్తావేం సామి? ఎవడిష్టం వాడిది కదా బాబ్జీ, పౌరులకు మొదటి హక్కే స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛ ఉంది కదానే బట్టలిప్పి రోడ్డును పడతానంటే ఎట్టా వర్మ? ఇంతకీ ఎందుకు తీస్తున్నావు ఈ సినిమా? నాకు నచ్చింది తీస్తున్నా బాబ్జీ, అంతే. నీకు నచ్చిందని సినిమా తీసి గమ్మునుంటే రేపు విజయవాడలో కుల గొడవలు జరిగాయనుకో, ఎవడిది పూసి? అందుకేగా బాబ్జీ, సినిమా మొదట్లోనే ఈ కథ పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరు పట్టించుకోవద్దని చెప్పేది. మీ సినిమా వాళ్ళ అట్లాంటి విషయాలు నామ మాత్రంగా వేస్తే ఎవరు పట్టించుకుంటారా హే? అంతెందుకో, మన సమాజంలో దృశ్యం ఎవడు సినిమాలో జరిగిన మర్డర్ సీన్లనే ఎంతమంది ఫాలో కాల? ఆ సినిమాల్లో కూడా మీరు మొదటిట్టే రాశారుగా బాబ్జీ. మేము చెప్పిన రాయాలని రూల్ ఏమైనా ఉందా చెప్పు. ఎవడు బతుకువాడు బతకాలి కరెస్టే వర్మ, కానీ పక్కోడు బతుకుని ఇట్లాంటి గొడవలు పెట్టి ఆగమాగం చేయకూడదుగా. ఇంతకీ సినిమా ఎందుకు తీసావో కరెక్ట్ గా చెప్పు. ఏం లేదు బాబ్జీ, ఏదో ఒక సెన్సేషన్ కోసం తీస్తున్నా. ఇదిగో వర్మ, అక్క పుట్టిల్లు మేనమామకు తెలియదాని నీ గురించి నాకు తెలియనట్టు మాట్లాడతావేంది? నువ్వు కథానాయకుడు దర్శకత్వ ఛాన్స్ నీకు దక్కలేదని బాలయ్యపై కోపంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే నెగిటివ్ సినిమా తీసావు. అట్టే బాబు నీ ప్రెస్ మీట్ అప్పట్లో అడ్డుకున్నాడని ఈ సినిమా తీసి ఇట్టా కథలు చెప్తున్నా. బాబుపై కోపంతో తీస్తే జగన్ ని కూడా ఈ ట్రైలర్ లో విలన్ గా ఎలా చూపిస్తాను బాబ్జీ? ఇదిగో వర్మ, నీకు జగన్ ని విలన్ గా చూపించేంత సినిమా లేదని నాకు తెలుసులే, కానీ ఇంతకీ సినిమాలో కులాల కొట్లాట్లు ఫుల్గా ఉంటాయా? టైటిలే అదే అయితే లేకుండా ఎలా ఉంటాయి బాబ్జీ? మొత్తానికి కమ్మలు రెడ్లు కొట్టుకుంటుంటే రాజు కూలొస్తాడుగా నువ్వు ఎంజాయ్ చేసావన్నమాట, అంతేనా? నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నీకు క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే నీ గోదావరి జిల్లాలో మీ రాజులకి కాపులకి పడదుగా వర్మ. కాపు రాజ్యంలో గోదావరి రాజులు అనే సినిమా తీయొచ్చు కదా, కామెడీగా. అది కూడా నెక్స్ట్ తీస్తానేమో బ్లేడ్. సర్లేగానే, నీ తర్వాత సినిమా మెగా ఫ్యామిలీ అన్నావు కదా, దాని గురించి ఏం చెప్తావు? అవును బ్లేడ్, సెన్సేషన్ కోసం నేను ఏమైనా చేస్తా. మొత్తానికి ఫ్రీ పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తానంటావు, నిన్ను వెరైటీ పర్సన్ అని అనకూడదు వర్మ, ఎర్రి మనిషి అని అనాలి. ఇంతకీ మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నావా? నాకు ఎవరైనా ఒక్కటే బాబ్జీ. నీలాగే మెగా అభిమానులు కూడా సేమ్ టు సేమ్ రాము, వాళ్ళ అభిమాన నటుల్ని ఏ స్థాయి వాళ్ళన్నా అసలు ఒప్పుకోరు, వాళ్ళ భర్తం భర్తల్లా కూసింత జాగ్రత్తగా ఉండు వాళ్ళతోటి. ఇంతకీ కమ్మారెడ్డి సినిమాలో ఏం చూపించబోతున్నావో తినబోతు రుచులెందుకు బాబ్జీ? ఆ రుచుల్ని తినలేమోనని డౌట్ వస్తుంది వర్మ. నీ సినిమాలు అప్పట్లాగా లేవుగా, ఈ మధ్య రిలీజ్ అయిన భైరవ గీత ఆఫీసర్ లాగా మొదటి రోజే బోల్తా కొట్టేయనుకో, నేనెందుకు చూస్తాను చెప్పు. బాబ్జీ ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ ముక్క నువ్వు నేను చెప్తే ఎట్టా సామి, ఆడియన్స్ చెప్పాలి. ట్రైలర్ కి వ్యూస్ బాగా వచ్చాయి బాబ్జీ. ట్రైలర్లదేముందిలే, నీ గత సినిమాల ట్రైలర్లకు కూడా రికార్డు వ్యూస్ వచ్చాయిగా, కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి కూర్చుళ్ళా? ఇది ఆ టైప్ సినిమా కాదు బాబ్జీ. అయినా రాష్ట్రంలో జనం సమస్యలు ఇన్నున్నా ఏమీ లేనట్టు ఈ కులాల కంపెనీ వ్యాప్తి చేయడం నీకే సాధ్యం సామి, నువ్వు జనావాసంలో కాదు అటవీ శాఖలో ఉండాల్సింది. ఇంతకీ ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ని ఏంది అట్టబెట్టావో? నాకు పవన్ లో అనిపించింది పెట్టానంతే. నువ్వు పవన్ గురించి ఏమన్నా మాట్లాడావనుకో నీకు ఎకరం దడిచిపోవడం ఖాయం వర్మ, ఇంకా ఏం చెప్తావు ఈ దిక్కుమాలిన సినిమా గురించే? ఇప్పుడు కథ అంతా నీకు చెప్తే సినిమా ఎవరు చూస్తాడు బ్లేడ్? అడల్ట్ సినిమా తీసి దేవుడు పేరు పెట్టినప్పుడే నీ సినిమాలు చూడడం మానేశారు జనాలు. ఇంతకీ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటదా? ఐటమ్ సాంగ్ నా జన్మ హక్కు కదా, ఉంటే ఉండొచ్చు. అబ్బో, దీనికి కూడా జన్మ హక్కు అంట పెద్ద పెద్ద మాటలు ఎందుకులే? ఓ పని చేయి వెరైటీగా, ఎంపీ రఘురామ కృష్ణరాజును పెట్టి ఐటమ్ సాంగ్ చెయ్యి, జనాలు ఎరగబడి చూస్తారు. ఏంటి బాబ్జీ నీకు కూడా ఐటమ్ సాంగ్లు అంటే ఇష్టమయ్యేంటి? నీ అంత ఇష్టం నాకు లేదులే వర్మ, నిన్ను చూస్తుంటే ఒకళ్ళు గుర్తొస్తున్నారు వర్మ. బ్లేడ్ ఆ మనిషి? ఆయనే రవి ప్రకాష్, ఆయన కూడా నీలాగే అధికారం ఉంది కదా అని అప్పట్లో ఎగిరే ఇప్పుడు చెప్పకూడదు అంటున్నాడు. నిన్ను చూస్తే ఆయనే గుర్తొస్తుళ్ళా? నువ్వు బాలీవుడ్ లో హిట్లు లేక టాలీవుడ్కి వచ్చావు, కానీ అదే నువ్వు బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి ఉంటే హాలీవుడ్కి వెళ్లేవాడివే, అప్పుడు అమెరికాకి అరబ్ దేశాలకు కూడా తగులు పెట్టేవాడివే. నిన్ను భరిస్తున్నందుకో నిజంగా తెలుగు ప్రేక్షకులకి 100 వందనాలు పెట్టినా తప్పులేస్తామే. ఇదిగో వర్మ, నీ డిఎన్ఏ బ్రిటిష్ వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యేటట్టుందే.
ఆ కాలంలో బ్రిటిషోళ్లు దేశాన్ని విభజిస్తే ఈ కాలంలో నువ్వు కులాల మతాలతో చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విభజించడానికి ట్రై చేస్తున్నావా ఏంది? ఇంకెళ్ళరా.